ఎంఆర్ న్యూస్ గొప్పగా ఇంకా డెవలప్ కావాలని చెప్పి వారికి సోదరులకి कुछ दिनों से बोर्ड मेंबर से दूर रहकर मरहूम एमएलए सायना की बेटियां लासिया नंदिता और निवेदिता ने अपने प्रोग्राम्स किए लेकिन अपनी पहचान बनाने में कामयाब नहीं हुए, जिसके बाद उन्हें समझ में आ गया कि बगैर बोर्ड मेंबर्स की मदद के ये अपनी पहचान नहीं बना सकते, जिसके चलते कल शाम उन्होंने एक्स वाइस प्रेसिडेंट जकुला महेश्वर रेड्डी साहब के इनविटेशन पर कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके बोइनपल्ली में गणेश मंडपों का दौरा करते हुए वहां पर चल रही पूजा में हिस्सा लिया और अनादानम प्रोग्रामों में भी हिस्सा लिया। इस प्रोग्राम में इनके साथ विजय, आसिन खान, मलेश, मुरली यादव और जेएमआर युवा सेना के मेंबर्स मौजूद थे।
जानिब से आज स्वच्छता ही सेवा महाश्रमधन ड्राइव प्रोग्राम किया गया। सीईओ मधुकर नायक साहब की सदारत में वार्ड नंबर 6 रमना कुंटा लेक के पास। इस प्रोग्राम का मकसद हमारे अतराफ के इलाकों को साफ रखना था, जिसके चलते आज रमना कुंटा के पास के कचरे को साफ किया गया, जिसमें वहां के मुकामियों के नॉमिनेटेड मेंबर रामकृष्णा, बीआरएस पार्टी कंटोनमेंट इंचार्ज मरी राशिकर रेड्डी, एक्स वाइस प्रेसिडेंट जकुला महेश्वर रेड्डी, एक्स बोर्ड मेंबर पांडु यादव, बीजेपी पार्टी स्टेट एग्जीक्यूटिव मेंबर बानुका मलिका अर्जुन, कंटोनमेंट बोर्ड के सैनिटरी सुपरटेंडेंट देवेंदर, सैनिटरी इंस्पेक्टर चौहान, दफेदार गणेश और कंटोनमेंट बोर्ड सैनिटरी वर्कर्स भी मौजूद थे। आइए देखते हैं वहां की आवाम क्या कह रही है सीईओ मधुकर नायक साहब और नॉमिनेटेड मेंबर रामकृष्णा को इस प्रोग्राम के ताल्लुक से। भारत माता की जय, जय केसरिया, जय नरेंद्र मोदी। సెంట్రల్ గవర్నమెంట్ నుండి మన మెంబర్ గారు కిషన్ రెడ్డి గారి ద్వారా సపోర్ట్ తీసుకొని చేస్తారు ఇప్పుడు 100 కోట్ల ప్రాజెక్టులు మొత్తం అన్ని డ్రైన్ మీద మాకు ఏ రెడ్డి అయితే సార్ మా దగ్గర మాకు రెడ్డిలు గిడ్డిలు మాకు అవసరం లేదు సార్ మాకు ఏంటి అంటే మేము టెక్స్లు కడుతున్నాము వాటర్ బిల్ కడుతున్నాము మేము మాది స్లమ్ ఏరియా కాదు సార్ మాది ఏంటిదంటే మాది కూడా ఒకటి కొద్దిగా ఉద్దేశం ఇప్పుడు ఎక్కడ ఉన్నా మంచి మంచి ఇప్పుడు మేము రసూల్పురాలో ఇంద్రమన్ నగర్ అన్నిటిలో పోయినా అక్కడ ప్రాబ్లం ఉండే అక్కడ ఒక రోజు పేపర్ లో కూడా సీట్ అంటే మొత్తం నేను మా మెంబర్ గారు అందరూ వేరే టెక్స్ మెంబర్ అందరూ వెళ్ళాం ఇంత చేసాము ప్రాబ్లం సాల్వ్ మీరు ఏరియా ఉంది మాకు కోపం లాస్ట్లో కూడా ఒక గ్రాడ్యుయేట్ అన్న నాలుగు మేము ప్రాబ్లం సాల్వ్ మాకు ఏ రాయకోడు వచ్చింది సార్ మంచి ఎక్కువగా మాకు కావాల్సింది అది మాకు మోడీ కొట్టినా పర్లేదు మోడీ కొట్టినా పర్లేదు సీఎం కేసీఆర్ కొట్టినా పర్లేదు అంటే నెత్తివాలు కాదు అట్లా ఇప్పుడు వాళ్ళు తెస్తారో వీళ్ళు తెస్తారో ఏం తెస్తారో కాదు మా టాక్స్ ఎడిగి పోతుంది సార్ మేము కట్టిన టాక్స్ మాది మాకన్నా పెట్టాలి కదా మాకు ప్రాబ్లం మాకు కడుపులో కొండే పట్టుకుని డాక్టర్ దగ్గర పోతాం సార్ నాకు ఒట్టిగా సూ తీసుకుంటే నాకు మళ్ళీ కిడ్నీలో రాళ్ళు వస్తాయి అదే సార్ ప్రాబ్లం ఏంటంటే ఉన్నది ఉన్నది మా ప్రాబ్లం ఏంటంటే ఎవరికి చెప్పాలి మనం అందరు ఇది అందరు బాధలు వాళ్ళకు ఉన్నాయి ఈ రోజు మాత్రం మనం వచ్చిన పర్పస్ ఏంటంటే ఒక మెసేజ్ కనిపించిన దేవునికి మొక్కుతాం సార్ కొబ్బరికాయ కొడతాము మీరు కనిపించే దేవుడు కాబట్టి ఈ రోజు మా బాధ మీకు వెళ్ళబోతున్నాం అంతే ఇక వేరేది ఏం లేదు సార్ ఇక అంతే 100 మాటలకు ఒకటే మాట ఇక ఇది మీ దేవుడు చెప్తున్నా ఈరోజు కొన్ని ఓకే రైట్ రైట్ ఓకే ఈ రోజు మనం దీన్ని చూసాం రేపు మీరు నా ఆఫీస్ రండి ఓకే సార్ రైట్ సార్ రైట్ సార్ రైట్ సార్ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ శానిటేషన్ అలా కొన్ని మినిస్ట్రీస్ కలిసి ఈ స్వచ్ఛ భారత్ మిషన్ ఏదైతే మన ప్రైమ్ మినిస్టర్ గారు అలానే అందరూ అన్ని స్టేట్స్ సీఎం గారు కూడా దానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు సో ఈ పర్టికులర్ ప్రోగ్రాంలో స్వచ్ఛ హీ సేవా అనేది ఇప్పుడు ప్రజెంట్ ఒక 17 డేస్ ప్రోగ్రామ్ సెప్టెంబర్ 15 నుండి అక్టోబర్ 2 వరకు దీంట్లో మెయిన్ ఎంఫసిస్ గవర్నమెంట్ ఏంటంటే క్లీనినెస్ అనేది అది ఒక ప్రతి రెసిడెంట్కి ఆ మెసేజ్ డ్రైవ్ అవ్వాలి
ఆ మెసేజ్ ప్రతి ఒక్క సిటిజన్ లోపల వస్తే గాని మనకు ఒక క్లీన్నెస్ ఎన్వైరన్మెంట్ అనేది ఉండదు. ఆ దాంట్లో ఈసారి ఫోకస్ ఏంటంటే పీపుల్ సెంట్రిక్, అంటే పీపుల్ ని ఇన్వాల్వ్ చేసి ఈ క్లీన్నెస్ డ్రైవ్ చేయమని చెప్పేసి. సో నాట్ ఓన్లీ ఏదో ఆఫీసర్స్ వెళ్ళి కొన్ని రోజులు చేయడం కాదు, బేసికలీ పబ్లిక్ ని మీరు ఇన్వాల్వ్ చేయండి ఈ మొత్తం డ్రైవ్ లో. సో ఈ స్వచ్ఛత అనేది ఒక కాన్సెప్ట్, ఇంటింటిలో ప్రతి మనిషిలో కూడా ఈ కాన్సెప్ట్ రావాలని ఈ ఎంటైర్ ఎఫర్ట్స్. సో ఈసారి మేము ఈ సెప్టెంబర్15 నుండి ప్రతిరోజు ఒక్కొక్క ప్లేస్ని ఐడెంటిఫై చేసుకున్నాము అండ్ ఈవెంట్స్ కూడా. సో ఫస్ట్ వి స్టార్టెడ్ విత్ పొలారం పార్క్, తర్వాత బోయిన్పల్లి మార్కెట్ యార్డు, అలానే నెక్స్ట్ అక్టోబర్ 1 ఒక మెగా ఈవెంట్స్ చేయమని చెప్పారు. ప్రతి వార్డ్లో కొన్ని ఏరియాస్ని ఈరోజు ఐడెంటిఫై చేసి అండ్ ఆ ఏరియాస్లో మేము అక్టోబర్ 1 మెగా ఈవెంట్స్ చేయాలని. సో ఆ మెగా ఈవెంట్స్ ప్లానింగ్ అవుతుంది. ఏ ఏరియాస్ అనేది మేము ఇమీడియట్లీ ఈరోజు మోస్ట్ ప్రాబ్లీ బై టుడే ఈవినింగ్ డిసైడ్ చేసి ఆ ఈవెంట్స్ కొరకు మేము ప్రిపేర్ అవుతున్నాము. సో ఆ ఈవెంట్ అంటే అక్టోబర్ 2 వరకు స్కూల్స్ కూడా మేము ఇన్వాల్వ్ చేస్తున్నాము. స్కూల్స్లో కాంపిటీషన్, పెయింటింగ్ కాంపిటీషన్ అమాంగ్ చిల్డ్రన్ అండ్ ప్రతి గణేష్ పండాల దగ్గర కూడా ఈ మెసేజ్ ఇవ్వడం ట్రై చేస్తాము. कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 2 की आवाम को ये इनविटेशन दिया जाता है कि 105 गली में नरसिंह यादव साहब के गणेश मंडप में कल शाम 7 बजे बच्चों के लिए मैजिक शो और पपेट मिमिक्री शो का इंतजाम किया गया है. आइए कल शाम नरसिंह यादव साहब के गणेश मंडप के पास. అదేంట్రా అంటే అమ్మాయిలు ముందు నుంచి ఓడకూడదురా, అమ్మాయిలు ముందు నుంచి ఓడకూడదు. నా వాడు పద్ధతి తెలిసినోడే, కానిస్టేబుల్ గారు ఉన్నారు వెనకాల. కానిస్టేబుల్ గారు పాప ఆయన నవ్వుతున్నారు, మేడం గారు రాలేదే ఉండరు. गणेश चतुर्थी फेस्टिवल होने के मौके पर कंटोनमेंट कॉन्स्टिट्यूएंसी के इलाके सिख विलेज, बापूजी नगर, अम्बेडकर हट्स, गांधी कॉलोनी और काकागुड़ा के गणेश मंडपों के ऑर्गेनाइजर्स के इनविटेशन पर श्री गणेश फाउंडेशन के चेयरमैन श्री गणेश ने मंडपों में पहुंचकर पूजा की और वहां पर चल रहे अन्नदानम के प्रोग्रामों में भी हिस्सा लिया. इनके साथ इस प्रोग्राम के दौरान शरद, सोमैया, अनिल, गणेश, बालकृष्णा, भिक्षापति, नहेश, शिवा, लिकेश, विष्णु, मल्लेश और संतोष भी मौजूद थे. गणेश मंडपों के ऑर्गेनाइजर्स के इनविटेशन पर एक्स वाइस प्रेसिडेंट सदाकिशोर रेड्डी साहब ने कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 2 अन्ना नगर, अर्जुन नगर, पेद्दम्मा मंदिर रोड, पुलिस लाइन और इंद्रम्मा नगर के गणेश मंडपों में पहुंचकर पूजा की और वहां चल रहे अन्नदानम प्रोग्रामों में भी हिस्सा लिया. इनके साथ इस प्रोग्राम में अशोक गौड़ और वहाँ के मुकामी मौजूद थे. कंटोनमेंट बोर्ड के इलाके वार्ड नंबर 1 न्यू बोयिनपल्ली में राणा प्रताप युवा सेना के गणेश मंडप में एक्स वाइस प्रेसिडेंट जंपना प्रताप साहब और मिसेस जंपना प्रताप ने पूजा की और सभी को गणेश चतुर्थी फेस्टिवल की मुबारकबाद पेश की. इनके साथ इस प्रोग्राम में वीआर अस्पताल के चेयरमैन नंदकिशोर और वहां के मुकामी मौजूद थे. इसी के साथ आज की न्यूज़ बुलेटिन मुकम्मल होती है. ट्विन सिटीज़ की और खबरों और जानकारियों के लिए MR न्यूज़ चैनल को लाइक, शेयर और सब्सक्राइब करिए.